గత నాలుగేళ్లగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు మొండి చేయి చూపిస్తున్నాయి. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ. ఇవాళ కేంద్రంలో అధికారంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం, రాష్ట్రంలో అధికారంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వాలు రెండు కూడా గత నాలుగేళ్ల కాలంలో రైతులను పట్టించుకున్నది లేదు. రైతులందరూ కూడా తీవ్రమైన ఇబ్బందుల్లో ఉండి అప్పుల పాలై దివాళా తీసిన నేపథ్యంలో 2014 లోక్సభ అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఆ సందర్భంలో భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థిగా నరేంద్ర మోడీ గారు పలు బహిరంగ సభల్లో కూడా రైతుల గురించి మాట్లాడారు. రైతుల గురించి మాట్లాడే క్రమంలో ఆయన స్పష్టంగా చెప్పాడు, రైతులందరూ దివాళా తీశారు, అప్పుల పాలయ్యారు, ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు. 70 ఏళ్ల స్వతంత్రం తర్వాత కూడా రైతులు ఆత్మహత్యలు చేసుకోవడం అనేది అత్యంత శోచనీయం, మేము వస్తే దానికి పులుస్టాప్ పెడతామని చెప్పారు. నాలుగేళ్లు గడిచిపోయింది. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు రైతులకు రుణమాఫీ చేస్తాం, రైతులను దీని నుంచి గట్టెక్కిస్తామని కూడా స్పష్టంగా చెప్పి లోకల్ బాడీస్ ఎన్నికలు, అదేవిధంగా అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఓట్లు పొందారు. అధికారులంటే నాకు ఎప్పటికీ గౌరవం ఉంది. వైకాపా ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి. అయితే నిన్న మాట్లాడినప్పుడు రెవెన్యూ సంఘాలకు సంబంధించినటువంటి అసోసియేషన్ సభ్యులు నాయకులు కొన్ని విషయాలు చెప్పారు. వాటిలో ప్రధానంగా వాళ్ళు చెప్పినటువంటి విషయాలు ఏమిటంటే, మేము నిధులకు సంబంధించి మంత్రులను అడగండి, ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ఇస్తారు, ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ఇస్తే నిధులు ఇస్తారు తప్ప జిల్లా కలెక్టర్ గారు నిధులు ఇవ్వడం అని మాట్లాడడం జరిగింది. అదేవిధంగా మేము ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ప్రభుత్వం ఇచ్చేటువంటి ఉత్తర్వులని అనుసరించి పనిచేస్తాం తప్ప ఎవరో ముఖ ప్రీతి కోసమో ఎవరో మెహర్బానీల కోసమో పనిచేయము అని చెప్పని మాట్లాడడం జరిగింది. అయితే నేను లేవనెత్తినటువంటి ప్రతి అంశం కూడా దాంతో ముడిపడినటువంటిదే. అయితే ఈరోజు ఒక జిల్లా కలెక్టర్గా వ్యవహరిస్తున్నటువంటి వ్యక్తి జిల్లా కలెక్టర్ గారి పట్ల అచంచలమైనటువంటి విశ్వాసం ఉంది, గౌరవం ఉంది. ఎంతోమంది నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి కలెక్టర్లుగా పనిచేశారు. శంకరన్ గారి దగ్గర నుంచి, సుజాతారావు గారి దగ్గర నుంచి, జనసుసేన గారి దగ్గర నుంచి, ముని వెంకటప్ప గారి దగ్గర నుంచి, రాజుగారి వరకు ఈ జిల్లాకు సంబంధించి తమదైనటువంటి శైలిలో పనిచేసి ఈ జిల్లా మీద చెరగనటువంటి ముద్ర వేసినటువంటి వ్యక్తులు. అధికారులు అంటే ఒక ప్రజాప్రతినిధిగా ప్రతి అధికారిని గౌరవించేటువంటి సంస్కారం కలిగినటువంటి వాడు. అధికారుల పట్ల అన్ని విధాల గౌరవం ఉంది, ప్రేమ ఉంది, అభిమానం ఉంది, సానుభూతి ఉంది. కాబట్టి అధికారులని గౌరవించేటువంటి సాంప్రదాయం మరొకరు నాకు చెప్పవలసినటువంటి అవసరం లేదు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. అర్హులైన ప్రతి రైతుకు సీజేఎఫ్ భూములు ఇవ్వాలి. రామకృష్ణ. సీజేఎఫ్ ల్యాండ్స్ సంబంధించి చాలా దీర్ఘకాలికమైన సమస్య. ముందు నుంచి కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీ, సిపిఎం, ఇతర వామపక్షాలు కూడా ఇందులో అనేక పోరాటాలు చేశారు. కాబట్టి ఇవాళ ప్రభుత్వం దాదాపు 99,500 ఎకరాలు సీజేఎఫ్ ల్యాండ్స్ ఉన్నప్పుడు వాటిని ఇవాళ వారికి పట్టా ఇస్తామనే సందర్భంలో ఎవరైతే అర్హులైన వాళ్ళు ఉన్నారో, ఎవరైతే సాగు చేసుకుంటా ఉన్నారో వారికే ఇవ్వాలి, అందుకు అనుగుణంగా చర్యలు చేపట్టాలి. మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసేది ఏమంటే ట్రాన్స్పరెంట్గా చేయండి. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయాలి. పీడిఎస్యు రాష్ట్ర అధ్యక్షులు మధు. రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఖాళీ ఉద్యోగాల్ని భర్తీ చేయడం లేదు. గ్రూప్ 2 ఉద్యోగుల్ని గ్రూప్ 1లో కలిపి భర్తీ చేస్తామనడం అనేది సరైనది కాదు. అదేవిధంగా కానిస్టేబుల్ నియామకాలకు కూడా ప్రభుత్వం నోటిఫికేషన్ ఇవ్వాలి. ఈ రాష్ట్రంలో వేలాది మంది నిరుద్యోగులు లక్షల రూపాయలు పెట్టి కోచింగ్ సెంటర్లో కోచింగ్ తీసుకుంటా ఉంటే ప్రభుత్వం ఉద్యోగ ప్రకటనలు ఇవ్వడం లేదు. డిఎస్సిని నిన్న అనౌన్స్మెంట్ చేస్తారని నిరుద్యోగులు ఎదురు చూశారు. డిఎస్సి ప్రకటన చేయకుండా ప్రభుత్వం ఆర్థిక శాఖ పేరుతో తప్పించుకుంటా ఉంది. ఈ రాష్ట్రంలో 13,000 SGT పోస్టులను రద్దు చేసి స్కూల్ అసిస్టెంట్లుగా మార్చి 8,315 ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలని ఏకోపాధ్యాయ పాఠశాలగా మార్చి చివరికి వాటిని మూసివేయాలని ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉంది. పాఠశాలను మూసేస్తూ కొత్త పోస్టులు ఇవ్వకుండా విద్యారంగాన్ని ప్రభుత్వం నీరు కాస్తున్న ఈ పరిస్థితిలోనే చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 142,000 పోస్టులు, అదేవిధంగా రిటైర్ అయిన వాళ్ళని అన్నీ కలిపి 2,00,000 పోస్టులు భర్తీ చేయాలని మేము డిమాండ్ చేస్తాను.